యాక్చువల్ గా అంబేద్కర్ జయంతులు వర్ధంతులు ఈ అప్ప కాస్ట్ విమెన్ చేయాలి ఎందుకంటే అప్ప కాస్ట్ విమెన్ కి విమెన్ అంబేద్కర్ కి అప్పర్ కాస్ట్ విమెన్ కి అంబేద్కర్ చేసింది చాలా తక్కువేం కాదు ఆయన 1935 నుంచి 48 వరకు మీరు ఆ బిల్ పెట్టే వరకు ఉండే డైలీస్ చూస్తే మొత్తం అన్ని మహిళా సంఘాలు సంబంధించిన వాళ్ళంతా అప్పుడు కమ్యూనిస్ట్ మూమెంట్ ఉండే ఆ మహిళా సంఘాలు కమ్యూనిస్ట్ మూమెంట్ లో ఉండే వాళ్ళు రాసుకున్న ఇప్పటికీ మనకు మోటూరు ఉదయం వాళ్ళు కమ్యూనిస్ట్ మూమెంట్ లో మహిళలు రాసుకున్న అవి అన్ని చూస్తే ఏమర్థమైందంటే ఆ విమెన్ తోని ఆ కరపత్రాలు రాయించడము పోస్టర్లు రాయించడము వాళ్ళని అప్లిఫ్ట్ చేయించడము వాళ్ళని ఎంకరేజ్ చేయడము వాళ్ళకి లిటరేచర్ అందివ్వడము వాళ్ళకి వెన్నుదన్నుగా ఆయన ఉన్న పదేళ్ల వరకు ఆ విమెన్ తోని కలిసి పనిచేసిండని వాళ్ళే చెప్పుకుంటారు అట్లా అంటే ఆ హిందూ కోడ్ ప్రిపరేషన్ లో ఆ విమెన్ ని ముందు పెట్టి ఆ విమెన్ కి కాన్షియస్ ఇచ్చి ఆ విమెన్ ని చైతన్యం చేసింది మమ్మల్ని అంబేద్కర్ అని ఆ విమెన్ సంఘాలన్నీ చెప్పుకుంటాయి అయితే ఆ విమెన్ మహిళా కోడ్ బిల్ వచ్చినప్పుడు ఆ విమెన్ తోని అంత ముందుకు జరిపించి వాళ్ళతో ధర్నాలు చేయించి ఊరేగింపులు చేయించి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళతోని చేయించి వాళ్ళకి సపోర్ట్గా ఉన్న అంబేద్కర్ని ఆ అంబేద్కర్ చేసిన మహా త్యాగం ఏందయ్యా అంటే హిందూ కోడ్ బిల్లుని హిందూ కోడ్ బిల్లుని వాళ్ళ మెన్నే అప్పర్ కాస్ట్ మెన్ను వ్యతిరేకిస్తే అతను మనస్తాపం చెంది ఆ ఆడవాళ్ల కోసము అప్పర్ కాస్ట్ ఆడవాళ్ళ నిజానికి అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లు ఆ మహిళల్ది అనే పేరుతోని రూపొందించిన ఆ హిందూ కోడ్ బిల్లు దళిత మహిళలకి దళితేతర మహిళలకి దళితేతర మహిళలది అది ప్యూర్లీ అప్పర్ కాస్ట్ మహిళలది ఆ వాళ్ళు అంటే ఆస్తి హక్కు లాంటి సంబంధం ఏమైనా హిందూ కోడ్ బిల్లు అది పెట్టినప్పుడు ఆ అప్పర్ కాస్ట్ మెన్ వ్యతిరేకించిండ్రు కానీ అంబేద్కర్ దానికోసం ఆ బిల్లు వీగిపోయిందనే మనస్తాపంతో ఆ మహిళల పట్ల ఉండే కన్సర్న్తో ఆయన ఆ బిల్లు కోసం ఆయన పదవి త్యాగం చేశాడు నిజానికి ఈ మహిళలు అతన్ని ఇప్పటిదాకా అంబేద్కర్ని గుర్తించరు అసలు పట్టించుకోరు వీళ్ళు రాజా రామ్మోహన్ రాయ్ని రాజా రామ్మోహన్ రాయ్ని గుర్తు చేస్తారు ఆయనని రికగ్నైజ్ చేస్తారు గురజాడను ఓ మాకు మా పెన్నిది అని చెప్తారు చలం అని చెప్తారు కందుకూరు వీరేశలింగం అని చెప్తారు కానీ అంబేద్కర్ చేసిన ఆ గొప్ప త్యాగాన్ని అంబేద్కర్ వాళ్ళని వాళ్ళకి సపోర్టెడ్గా వాళ్ళతో నిత్యము వాళ్ళని వాళ్ళతో కలిసి వాళ్ళతో ముందుండి వాళ్ళతో భుజం కలిపి వాళ్ళని అంబేద్కర్ ముందుకు తీసుకెళ్తే వాళ్ళ పట్ల ఎంతో కన్సర్న్గా పనిచేస్తూ హిందూ కోడ్ బిల్లు ఒక్కడుగా ఈ మహిళలకి సపోర్ట్గా ఒక్కడిగా బిల్లు పెడితే ఆ అప్పర్ కాస్ట్ ఆ పార్లమెంట్లో అప్పర్ కాస్ట్ మెన్ దాన్ని విపరీతంగా చిత్తుగా ఓడించిండ్రు కానీ ఈ మహిళలు అప్పర్ కాస్ట్ మహిళలు వీళ్ళు ఫెమినిస్టులు చరిత్ర తెలవకుండా తెలుసు వాళ్ళకి తెలవదనడానికి లేదు చరిత్ర తెలిసి కూడా అంబేద్కర్ వాళ్ళకి ఇచ్చిన సపోర్టు వాళ్ళకి ఇచ్చిన త్యాగము ఇవన్నీ ఏవి గుర్తించట్లేదు అది నేనేమనుకుంటా అంటే అది నిజంగా ఇది కులానికి అంటే ఆయన తక్కువ జాతి అని అతను ఎవరైనా కావచ్చు తక్కువ జాతి అనే ఒక హీనభావంతోనే వీళ్ళు ఆ సపోర్టుని అంబేద్కర్ సపోర్ట్ తీసుకొని ఆయనని రికగ్నైజ్ చేయట్లేదు అంబేద్కర్నే కాదు వీళ్ళు బోల్తా కొట్టించింది లేకుంటే పక్కదారి పట్టించింది ఇది అందరి మహిళలకు అనుకొని వాళ్ళు అంబేద్కర్నే ఏమార్చిండ్రు కానీ అంబేద్కర్ని రికగ్నైజ్ చేసి అంబేద్కర్ని జయంతులు వర్ధంతులు చేయాల్సిన అవసరము బాధ్యత వీళ్ళు మర్చిపోయిండ్రు అంటే ఇది కులమే అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ మెన్ వాళ్ళకేమీ చేయకున్నా ఒక చిన్న చిన్నవి చేసిన వాళ్ళ తరతరాలు వాళ్ళని పునరుక్తిగా కొనసాగింపుగా తీసుకెళ్తున్నారు ఇది మెన్ ఇది ప్యాట్రియార్కీ అని చెప్తూనే ఈ మెన్ చేసిన వాటిని మర్చిపోయి ఈ మెన్ చేసిన అంటే దళిత్ మెన్ చేసిన సపోర్టు దళిత్ మెన్ చేసిన వాళ్ళని ఇమాన్స్పేట్ చేసే ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్న ఆ విషయాన్ని ఆ చరిత్రని వీళ్ళు రికగ్నైజ్ చేయలేరు అంటే అది కులమే అని చెప్పుకోవచ్చు దేర్ ఇస్ అ బిగ్ టాక్ దట్ దళిత్ మెన్ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ దళిత్ ఉమెన్ దళిత్ ఉమెన్ హస్ టు స్పీక్ దిస్ అప్పర్ కాస్ట్ ఆఫెన్ సే ఇంకొకటి ఏంటంటే జాతీయోద్యమంలో ఏం జరిగిందంటే జాతీయోద్యమంలో మహిళల మీద ఉండే ఈ దురాచారాలన్నీ పోవాలని ఒక పెద్ద సంస్కార పోరాటాలు జరిగినాయి నేషనల్ మూమెంట్లో అప్పుడు సతీ బాల్య వివాహాలు వితంతు వివాహాలు పునర్వివాహాలు విద్య
జోగిని ఇవన్నీ వచ్చినాయి కానీ జరిగింది ఏందయ్యా అంటే వితంత వివాహాలు పోయినాయి సతీ వివాహాలు పోయినాయి మహిళలు చదువుకోవాలనే విషయం వచ్చింది తర్వాత బాల్య వివాహాలు ఇవన్నీ ఇమాన్సిపేట్ అయినాయి అప్పర్ కాస్ట్ విమెన్ వరకే ఇమాన్సిపేట్ అయినాయి కానీ అవి కిందకి రాలేదు మహిళలందరికీ అని మోసం చేయడం జరిగింది మహిళలందరికీ అని భ్రమలు చేయించడం జరిగింది అందరూ అని అనుకున్నారు అప్పుడు కూడా నేషనల్ మూమెంట్ లో దళితులు అందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు అది అందరికీ వస్తది అనుకున్నది కానీ అక్కడ జరిగిన మోసం ఏందంటే సతీ అంటే దళితులకు సంబంధం లేని సతీ వితంత వివాహం కూడా దళితులకు సంబంధం లేదు పునర్వివాహం కూడా దళితులకు సంబంధం లేదు ఎందుకంటే భర్త చచ్చిపోతే మళ్ళీ చేసుకుంటది భర్త చచ్చిపోతే చితిలో పెట్టాల్సిన ఇది దళిత మహిళలకు లేదు సో ఈ ఇట్లాంటి దురాచారాలు అప్పర్ కాస్ట్ విమెన్ నుంచే జరిగినాయి అప్పర్ కాస్ట్ విమెన్ కే జరిగినాయి అది మెన్నంతా సమాజాన్ని అంతా ఇన్వాల్వ్ చేయించి మెన్ను కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ విమెన్ ని ఇమాన్సిపేట్ చేసుకున్నారు దళిత మెన్ కి కూడా మా మహిళలకు ఇంకా మా మహిళల్లో బాల్య వివాహాలు పోలేదు విద్య అవిద్య పోలేదు జోగిని పోలేదు ఇవన్నిటి మీద పని చేయాల్సిన బాధ్యత అవసరము దళిత్ మెన్ కూడా ఉంది దళిత్ మెన్ కూడా ఏం పొరపడుతున్నారు అంటే ఆల్ విమెన్ ఆర్ ఈక్వల్ ఆ విమెన్ అంతా ఇమాన్సిపేట్ అయిపోయినరు నేషనల్ మూమెంట్ లో అనుకుంటున్నారు కానీ కాదు దళిత్ మెన్ మాట్లాడాల్సిన అవసరం ఉంది నేషనల్ మూమెంట్ లో మెన్నే మాట్లాడిండు రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు కందుకూరు వీరేశలింగం కావచ్చు గురజాడ అప్పారావు కావచ్చు శ్రీశ్రీ కావచ్చు ఇంకా చలం కావచ్చు కొడవటి కంటి కావచ్చు వీళ్ళంతా మెన్ వాళ్ళ విమెన్ ఇమాన్సిపేషన్ కోసం ఆ విమెన్ మీద ఉండే దురాచారాల కోసం వాళ్ళు పాటుపడ్డారు అది సమాజాన్ని అంతా ఇన్వాల్వ్ చేసి సమాజాన్ని అంతా మాట్లాడిపించిండ్రు సమాజంతోని పోట్లాడిపించి ఆ విమెన్ ఇమాన్సిపేట్ చేసిండ్రు ఆ స్ఫూర్తి ఆ చైతన్యం కూడా దళిత్ మెన్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.